చూడండి, దూరంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు. మనం సన్సెట్ చూడొచ్చు. పక్కన కొండలు, పక్షుల కిలకిల రావాలు వినండి. పక్కనే వాగు, వాగునీటి చప్పుళ్ళు. ఇవన్నీ కలగలిపి ఒకేసారి వినే అదృష్టం ఈ అడవులలో పనిచేసే రైతులకు మాత్రమే దక్కుతుంది. మనం వీటిని అనుభవించాలంటే ఏదో వీకెండ్ చూసుకొని వచ్చి చుట్టం చూపులాగా వచ్చి ఒక రెండు రోజులు అనుభవించి వెళ్ళడం తప్పితే మనకి అదృష్టం లేదు. ఇవి అనుభవించడానికి వారు అదృష్టం చేసుకొని ఉన్నారు. వీటిని మనం అనుభవించాలంటే చాలా ఖర్చు చేసుకొని రావాల్సి ఉంటుంది. వచ్చినా కానీ ప్రశాంతంగా అనుభవించలేం, ఎందుకంటే చాలా కారణాలు ఉంటాయి. అది నేచర్ ఇష్టపడినంత నేచర్లో ఉండడం కుదరదు. ఒకవేళ ఉన్నా కానీ కొన్నిటిని ఆస్వాదించగలం విడివిడిగా. అంటే సన్సెట్ చూసే ప్రదేశంలో ఇంత మంచి కొండలు ఉండకపోవచ్చు, పక్కనే వాగు ఉండకపోవచ్చు, పక్కనే ఇట్లా పంట పొలాలు ఉండకపోవచ్చు, పంట పొలాల్లో పంటలు ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ పంటలున్నాయి, సన్సెట్ ఉంది, కొండలున్నాయి, కొండల దిగువలో వాగుంది. ఎంత బాగుంది, హ్యాపీగా అలా గంటలు గంటలు చూస్తూ ఉండొచ్చు సన్సెట్. మనం ఇక్కడ ఫీల్డ్ చూడొచ్చు మీరు, ఫీల్డ్లో కూరగాయలు పెట్టుకున్నాడు. ఇక్కడ ఈ భూమి యజమాని రైతు కూరగాయల కోసం పని చేసుకుంటున్నాడు. తన సూర్యుని సమక్షంలో పని చేసుకుంటున్నాడు. సన్సెట్ను చూస్తూ, సన్సెట్లో వాటిని అనుభవిస్తూ పని చేసుకుంటున్నాడు హ్యాపీగా. కూరగాయల కోసం బెడ్స్ వేసుకుంటున్నాడు. చుట్టూరు కొండలే చూడండి, ఎంత బాగుంది సన్సెట్. ఆ చెట్టు మధ్యలో నుండి చూస్తే ఎంత బాగుందో చూడండి. ఈరోజు సన్ కూడా మంచిగా పెద్దగా నీట్గా కనబడుతున్నాడు. ఎంత ప్రశాంతమైన వాతావరణం, అంటే ఎటువంటి శబ్ద కాలుష్యం లేదు, నీటి కాలుష్యం లేదు, గాలి కాలుష్యం లేదు. స్వచ్ఛమైన వాతావరణం ఇక్కడ. స్వచ్ఛమైన వాతావరణంలో సన్సెట్ను చూసే అదృష్టం నాకు కూడా దక్కింది ఇప్పుడు మారెడ్ మిల్ రావడం వలన. ఎంత ఫీల్డ్, మీకు వినబడుతుందనుకుంటా లైట్గా సౌండ్. ఎక్కడో 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్న విలేజ్లో ఏదో వెహికల్ తిరుగుతూ శబ్దం చేస్తుంది, అది వినిపిస్తుందని అనుకుంటున్నాను నేను బ్యాక్గ్రౌండ్లో. అంటే అంత కామ్నెస్ అన్నమాట ఇక్కడ. అంటే ప్రశాంతత కోసం ఇలాంటి ప్రదేశాలకు, మనం సిటీ ఫాస్ట్ జీవితం అనుభవిస్తున్న వాళ్ళు కొన్నాళ్ళు వస్తే రిఫ్రెష్ కావచ్చు మనం కంప్లీట్గా. అది కూడా ఒక 2-3 డేస్ ఉండేలాగా వస్తే హ్యాపీగా రిఫ్రెష్ అవుతాం. ఏదో వీకెండ్ వచ్చింది, ఒకరోజు వచ్చి వెళ్ళి చూసి రిఫ్రెష్ అయిపోయామనుకోని వెళ్ళడం తప్పితే అసలు మనస్ఫూర్తిగా రిఫ్రెష్ అయ్యామా లేదా అన్నది మనకే తెలియట్లేదు. అంత హరిలో వస్తున్నాం, అంత హరిలో పోతున్నాం. వినండి ఆ సౌండ్స్, పక్షులవి. వీలైతే వాగు దగ్గరలోకి తీసుకెళ్తాను,
అక్కడ చెట్టు మళ్ళీ సన్సెట్ కడ్డం వచ్చింది. ఒకే వీడియోలో ప్రకృతిని మొత్తం చూడొచ్చు, ఎందుకంటే చెట్లు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, ఆకాశం ఉంది, మబ్బులు ఉన్నాయి, పైన పక్షులు చూడొచ్చు, పక్షులు తిరుగుతున్నాయి. అలాగే పంట ఉంది, అలాగే ఇక్కడ నీరుంది, దాని పక్కన కూడా కాలువ వెళ్తుంది. ఒకే వీడియోలో చూడొచ్చు ఎంత బాగా అంటే అంత బాగా. ఆ కొండ లోపలికి వెళ్ళిపోతున్నాడు ఇక చెట్టు వెనకాల నుండి.